ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయొద్దని సుప్రీంకోర్టు 10 ఏళ్ల క్రితం తీర్పు ఇచ్చినా, ఆ వెంటనే ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా ప్రస్తుత వైకాపా ప్రభుత్వానికి అవేవీ పట్టడం లేదు. అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు పాటించకుండా సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వీధి వీధిన వైఎస్ విగ్రహాలను సీఎం జగన్ మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసేస్తున్నారు. అధికారులు కనీసం నోటీసులిచ్చే ప్రయత్నమూ చేయడం లేదు. సీఎం జగన్ కడపలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని 2 ఏళ్ల క్రితం ప్రారంభించారు. స్పీకర్ తమ్మినేని తన సొంత నియోజకవర్గం ఆముదాల వలస 3 రోడ్ల కూడలిలో రాత్రికి రాత్రి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యకు ఆజ్యం పోశారు. ఇదే విధంగా మిగిలిన వైకాపా నేతలు ఊరు వాడ వైఎస్ విగ్రహాలతో నింపేస్తూ ప్రజలను ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కేంద్రమైన కడప వైఎస్ విగ్రహాలతో నిండిపోతోంది. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడుతున్నా, ట్రాఫిక్ చిక్కులతో ప్రజలు అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కడప నుంచి పులివెందులు వెళ్లే మార్గంలోని ప్రధాన కూడలిలో కడప తిరుపతి బైపాస్ రోడ్లో భారీ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్లోని ప్రతి కూడలిలోనూ దర్శనమిస్తున్నాయి. మోచంపేట, శంకరాపురం, అంగడి వీధి ప్రాంతాల్లో రహదారుల మధ్యలో ఏర్పాటైన విగ్రహాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. కోఆపరేటివ్ కాలనీలో రద్దీగా ఉండే రోడ్డు మధ్య దిమ్మెకట్టి విగ్రహం పెట్టారు. మరియాపురం కమ్యూనిటీ హాల్, యానాది కాలనీ, శివానందపురం ప్రాంతాల్లో అనధికారికంగా విగ్రహాలు నెలకొల్పారు. విజయవాడ నగరాన్ని వైఎస్ఆర్ విగ్రహాలమయంగా చేస్తున్నారు. భవానీపురం క్రాంబే రోడ్ శివాలయం కూడలిలో 15 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం కుదరదని నగరపాలక సంస్థ అధికారులు చెప్పినా వైకాపా నేతలు వినలేదు. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. పోలీస్ కంట్రోల్ రూం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని ట్రాఫిక్ ఇబ్బందులతో గత ప్రభుత్వం హయాంలో తొలగిస్తే వైకాపా అధికారంలోకి వచ్చాక అవతార్ పార్కులో తిరిగి ఏర్పాటు చేశారు. 30 లక్షల ఖర్చును నగరపాలక సంస్థ నెత్తిన వేశారు. కార్పొరేషన్ నిధులతోనే విగ్రహానికి రంగులు అద్దారు. విశాఖలో వైకాపా పాలనలో 8 వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. భీమునిపట్నం, కొమ్మాదిలోని 2 విగ్రహాలకు జీవీఎంసీ అనుమతులు లేవు. 2014కి ముందు తగరపు వలస ప్రధాన కూడలి వద్ద బైపాస్ కూడలిలో రహదారుల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. విశాఖ నగర పరిధిలో అన్ని రకాలు కలిపి 68 విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో బీచ్ రోడ్లో 28 వరకు ఉండగా చాలా వాటికి అనుమతులు లేవు. శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారుల్లో చలనం లేదు. కర్నూలు ఆర్ఎస్ రహదారిలోని ఎస్బీఐ కూడలిలో 10 ఏళ్ల క్రితం ఏర్పాటైన వైఎస్ విగ్రహంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. సమస్యను పరిష్కరించకపోగా అదే విగ్రహానికి 7 లక్షలతో మరిన్ని హంగులు దిద్ది వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. వేల మంది ప్రయాణించే దారి కావడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగాయి. సెరీన్ నగర్లో రహదారి మధ్యలో ఉన్న వైఎస్ విగ్రహంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగర మేయర్, ఎమ్మెల్యే అధికార వైకాపాకు చెందిన వారు కావడంతో అధికారులు సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. నంద్యాలలో వైఎస్ విగ్రహాలు 3 చోట్ల ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండా ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతిలో వైకాపా పాలనలో అనుమతులు తీసుకోకుండా 2 వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. స్విమ్స్ ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఒకటి, వైఎస్ఆర్ బృహత్తర ప్రణాళిక రోడ్డు వద్ద మరో విగ్రహం నెలకొల్పారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన వీటిపై బాధ్యులకు అధికారులు నోటీసులు ఇవ్వలేదు. అనంతపురం జిల్లాలో అనుమతులు తీసుకోకుండా ఏకంగా జాతీయ రహదారిపై వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. బుక్కరాయ సముద్రం చెరువుకట్ట రోడ్ అనంతపురం తాడిపత్రి రహదారి కలిసే కూడలి వద్ద నెలకొల్పిన విగ్రహంతో చెరువుకట్టపై నుంచి వచ్చే వాహనదారులకు అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు కనపడవు. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త రాష్ట్ర విద్యాశాఖ సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి ఈ విగ్రహం ప్రారంభించారు. అధికారులు కిమ్మనకొండా ఉన్నారు.
నగర పరిధిలో 20కి పైగా వైఎస్ విగ్రహాలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి అనుమతులు లేవు. జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కువగా వీటిని ఆవిష్కరించారు. లార్జ్ సెంటర్ నుంచి గోరంట్ల వరకు ఉన్న 3 కిలోమీటర్ల దూరంలో 8 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలన్నీ చౌరస్తా, యూటర్న్ పాయింట్లు, డివైడర్ల మీదనే ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాల ఏర్పాటు వల్ల రహదారి ఇరుకుగా మారడంతో రద్దీ సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా డివైడర్ల మీద బొమ్మలు పెడుతున్నారు వాళ్ళు వీళ్ళని లేకుండా. మరీ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర గారి బొమ్మలు ఎన్నో పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎట్టబడితే అట్టబెట్టి ప్రజలకి ఇవి చాలా ప్రతి అడుగడుక్కి పెడతంతో ప్రజలకు బాగా ఇబ్బందిగా ఉంది. పర్మిషన్ లేని వాటిని తీయాలి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలు పెడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ట్రాఫిక్కి ఇబ్బంది పెడుతూ ఉదయం పూట స్కూల్కి వెళ్ళాలంటే, పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళాలంటే 9 గంటల నుంచి 10 గంటలలోపు స్కూల్కి వెళ్ళే టైం ఉంటుందండి. ఆ టైంలో చూడాలి, రద్దీ ఉంటుంది. వీడు ప్రతి ఒక్కరు విగ్రహానికి దానికి మెట్లు పెట్టి రోడ్డుకు అడ్డంగా పెట్టి మరి జనాలు ఎంతోమంది ద్విచక్ర వాహనాలు తైలి కింద పడ్డా కానీ ఎవరూ పట్టించుకోకుండా ఈ రకంగా నగరాన్ని భ్రష్టు పట్టించారండి. ఒక మాట చెప్పాలంటే ఈ రాజశేఖర గారు మమ్మల్ని పర్మిషన్ లేకుండా ఉన్న బొమ్మ మొత్తం తీసేయాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టాలంటే విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో ఇవేమీ పట్టించుకోకుండా వైఎస్ఆర్ విగ్రహం పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపైన మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా ఇటీవలే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశించిన నరసరావుపేటలోని మయూరి లాడ్జ్ కూడలిలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం తొలగించకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు తొలగించి ఆ స్థానంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై తెదేపా నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విగ్రహం ఆవిష్కరించకుండా వదిలేశారు. ఇక్కడ పొడవైన లారీలు, బస్సులు మలుపు తిరగడం కష్టమవుతోంది. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను తొలగించడంతో వాహన రాకపోకలను నియంత్రించేందుకు పోలీసు సిబ్బంది అవస్థపడుతున్నారు. రొంపిచెర్లలో అనుమతి లేకుండా అర్ధరాత్రి హడావుడిగా వైఎస్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇరుకైన మార్గం కావడంతో దుకాణదారులు, స్థానికులు వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. తాజాగా అంకిరెడ్డిపాలెంలో చెరువు అభివృద్ధి చేసి దాని మధ్యలో ఏర్పాటు చేస్తున్న వైఎస్ విగ్రహానికి అనుమతులు లేవు. ఒంగోలులోని ఒంగోలు కర్నూలు రహదారిలో సమతానగర్ వద్ద రోడ్డు మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన దిమ్మే ట్రాఫిక్కు పెద్ద సమస్యగా మారింది. హైకోర్టు స్టే ఇచ్చినా అధికారులు దిమ్మె తొలగించటం లేదు. ఏలూరులో 2019 తరువాత 15 విగ్రహాలు ఏర్పాటు కాగా చాలా వాటికి అనుమతులు లేవు. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుయాయులు అనుమతులు తీసుకోకుండా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రహదారిని ఆక్రమించి పార్వతీపురంలో పునరావిష్కరించిన వైఎస్ విగ్రహంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. మార్గసూచిక బోర్డు కూడా తొలగించారు. విగ్రహం పెట్టేందుకు ఎక్కువ స్థలంలో దిమ్మెను కట్టడంతో 3 రోడ్ల కూడలి ఇరుకుగా మారింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో ట్రాఫిక్కు అడ్డంగా ఉన్నాయంటూ గాంధీ మహాత్మునితో పాటు పలువురు ప్రముఖుల విగ్రహాలు తొలగించిన అధికారులు వైఎస్ విగ్రహం జోలికి వెళ్లలేదు. ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలోని విగ్రహాలు తొలగించాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు తదుపరి చర్యలు తీసుకోలేదు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వర్సిటీ నిధులు 5 లక్షలు వెచ్చించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. దీనిపై వివాదం చెలరేగగా ప్రస్తుతానికి ప్రారంభించలేదు.